శోధన దుష్టు నుంచి వస్తుంది, పరిశోధన దేవుడి నుంచి వస్తుంది. శోధన సాతాను నుంచి వస్తుంది, పరిశోధన దేవుడి నుంచి వస్తుంది. టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రయల్. శోధన, సాతానుడు శోధించేటువంటి వాడు, దేవుడు పరీక్షించేటువంటి వాడు. వచ్చింది ఏంటి? పరీక్ష, శోధన చెప్పాలా? దేవుడు కొన్ని సందర్భాల్లో మనం పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. మన విశ్వాసం పరీక్షకు లోనవుతుంది. ఎంతవరకు దేవుని కృపలు ఎదుగుతున్నావో, దేవుని విశ్వాసాలు ఎదుగుతున్నావో, గాడ్ విల్ టెస్ట్ యూ సమ్టైమ్స్. ఆ పరీక్షలో నిలబడినప్పుడు నీకు విజయాన్ని ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. యోబు పరీక్షకు నిలబడ్డాడు, రెండింత ఆశీర్వాదం పొందుకున్నాడు. యోసేపు పరీక్షకు నిలబడ్డాడు, తన జీవితంలో పరీక్షలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. దేవుడు కూడా పరీక్షించేటువంటి వాడు. మొదటి ఆదాము తోటలో శోధించబడ్డాడు, కానీ రెండవ ఆదాము, యేసుక్రీస్తు ప్రభు అని కడపటి ఆదాము అంటారు. చెప్పండి, మొదటి ఆదాము ఆదాముగా పిలువబడ్డాడు, ఆదాము అవ్వ, కానీ కడపటి ఆదాము అని ఎవరిని పిలిచారంటే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు కడపటి ఆదాముగా పిలువబడ్డాడు. రెండవ ఆదాము ఆయన అరణ్యంలో శోధించబడ్డాడు. ఇద్దరు కూడా చూడండి, ఒక ఆయన ఏమో వనంలో శోధించబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు వారు కడపటి ఆదాము ఎక్కడ శోధించబడ్డాడు? అరణ్యములో. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యకు వచ్చాడు. ఆయన మనిషి ఫేస్ చేసేటువంటి ప్రతి టెంప్టేషన్ని ఆయన కూడా ఫేస్ చేశాడు. అర్థమవుతుందా? నీకు నాకు ఎలాంటి శోధనలు అయితే వస్తున్నాయో, ఎలాంటి టెంప్టేషన్స్ అయితే ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాటిని ఫేస్ చేశాడు, వాటిని జయించాడు. హి కాంకర్డ్ ఆల్ ద టెంప్టేషన్స్, హి కాంకర్డ్ సిన్, హి కాంకర్డ్ దిస్ వరల్డ్, హి కాంకర్డ్ ద గ్రేవ్. ఆయన సమస్తాన్ని కూడా మనం అనుభవించేటువంటి ప్రతి శోధనను ఆయన భరించి, ఆయన అనుభవించి ఆ శోధనలో విజయాన్ని ఆయన పొందుకున్నాడు. శోధింపబడిన మీదట మనం సువర్ణంగా మార్చబడతాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దుష్టుడు శోధించాడు. ఎక్కడ తెలుసా? యేసు ప్రభు తన పరిచర్య ప్రారంభించిన 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని శక్తిని పొందుకోవడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సాతాడు వచ్చాడు, నువ్వే దైవ కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేయి, చాలా ఆకలేస్తా ఉంది. 40 రోజుల నుంచి ఆయన కట్టిక ఉపవాసంతో ఉన్నాడు. నిజంగా ఒక రొట్టెను తినాలనే ఆశ ఆ యొక్క మనసులో, ఆ కోరిక బలంగా ఉంది ఆయనకి, మానవుడిగా ఉన్నాడు కాబట్టి. ఆ టైంలో సాతాడు వచ్చి అంటున్నాడు, నీవే దైవ కుమారుడవైతే రాళ్ళను రొట్టెలుగా చేసుకో. సాతానికి ఏది ఇంపార్టెంట్ తెలుసా? వాడి మాట వినాలి. యేసు ప్రభు కూడా నా మాట విన్నాడని చెప్పుకోవడం కొరకు, నా మాట విని నువ్వేం చేస్తుంది? రాళ్ళను రొట్టెలుగా చేసుకో. నువ్వే దైవ కుమారుడు, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ మేక్ ది స్టోన్స్ యాజ్ బ్రెడ్. అప్పుడు ప్రభు చెప్పాడు, మానవుడు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, దేవుని నోటి నుంచి వస్తున్న ప్రతి జీవము గల మాట ద్వారా మనుషుడు జీవిస్తాడు. గట్టిగా చెప్పలకూడదు, దేవుని నామం పరచండి. నువ్వు తింటున్న ఆహారం అనుకుంటున్నావా నీకు బ్రతుకునిస్తుంది? నువ్వు తింటున్నటువంటి ఆహారం అనుకుంటున్నావా నీకు జీవాన్ని ఇస్తుంది? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి జీవము గలిపిన మాట మనిషికి జీవాన్ని ఇస్తుంది అని సాతాన్ని ఎదిరించాడు యేసుక్రీస్తు ప్రభువారం. నువ్వు నాకు మొక్కితే మొత్తం ఈ సర్వలోకం అంతా కూడా నీకు అప్పగించేస్తానన్నాడు. మొత్తం అంతా కూడా నీకు దాసోహం అయిపోతుంది అన్నప్పుడు ప్రభు అంటాడు, నీ ప్రభు ఎటువంటి దేవుడు నువ్వు శోధించకూడదని నీకు తెలియదా సాతానా అని. యేసుక్రీస్తు ప్రభు ఆ సాతాన్ని దేని ద్వారా జయించాడంటే వాక్యము ద్వారానే జయించాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజున వాక్యము ద్వారానే సాతాను మనం జయించగలుగుతాం. సాతాన్ దగ్గర నీకు వస్తున్నాడా? వాక్యం ద్వారా నువ్వు జయించగలుగుతావు. వాక్య జ్ఞానము, వాక్యం మీద పటుత్వం నీకు లేకపోతే సాతానికి నువ్వు లొంగిపోతావు. వాక్యం నీకు తెలియకపోతే నువ్వు ఈరోజున సాతానికి దొరికేస్తావు. ఈరోజు చాలామందికి బిబ్లికల్ ఇల్లిటరసీ, బిబ్లికల్ ఇల్లిటరసీ. క్రైస్తవులే చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబంలోనే పెరుగుతూ ఉంటారు, కానీ వారికి వాక్యంలో ఏమీ తెలియదు, బిబ్లికల్ ఇల్లిటరసీ. ఒక సందర్భంలో ఒక చర్చిలో ఎగ్జామ్ పెట్టారట సంఘ పెద్దలకి, సంఘ విశ్వాసాలకి. ఆ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, సుధమ గుమ్మరా ఎవరు అని అంటే 100 అందరూ చెప్పారట భార్యాభర్తలు అన్నారట. సుధమ గుమ్మరాలు ఎవరు? భార్యాభర్తల లేకపోతే పట్టణాలు అవి. అంటే వాక్యంలో కనీస జ్ఞానం ఉండదు చాలామందికి. ఎందుకంటే ఎప్పుడైనా బైబిల్ చదివితేగా, ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని స్పష్టంగా వింటేగా. ఎక్కడే ఉంటాం, మన బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ మైండ్ మొత్తం విజయవాడ, బెజవాడ, గుడివాడ, గుంటూరు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని సేవకులు అన్నారు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అట కొవ్వు మెదడు దొరికినట్టు ఉందట. నాన్ వెజిటేరియన్స్లో మనకి చాలా చాలా బెస్ట్ ఐటమ్స్ ఉంటాయి నాన్ వెజిటేరియన్లో. ఏంటది? కార్జ్యం ఏమండి. ఆ తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే మేకను తీసుకుంటే ఆ మేకలో ఆ మెదడు ఏదైతే ఉందో అది చాలా కాస్ట్లీ డిష్ అండి. అది ఊరికి దొరకదు అందరికీ. ఎక్కడ పడితే ఆ మెదడు కొద్దిగా కొట్టాయి అంటాడు, కొట్టడు, అది ముందే ఎవరో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, క్రొవ్వు మెదడు నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది.
మదించినటువంటి ఏనుగు ఉంటుందిగా, దాన్ని మెదడు తినాలని ఆ సింహానికి చాలా కోరికట. దానికి సింహానికి కూడా ఒక ప్యాషన్ ఉంటుంది, సింహానికి కూడా ఒక ఆశ ఉంటుంది, దానికి కూడా ఒక ప్యాషన్ ఉంటుంది. ఏంటో తెలుసా? మదించినటువంటి ఏనుగు, బాగా మతపట్టే ఏనుగు, బాగా మదించినటువంటి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలా. ఏనుగు కొట్టాలా? కుంభస్థలం అంటే ఇది, దీన్ని కొట్టి ఇలా చీల్చి ఆ మెదడును తినాలనేది సింహం యొక్క ప్యాషన్ అట. కానీ చాలా సింహాలు ఆ ప్యాషన్ తీర్చుకోకుండానే చాలా చచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవుని సేవకులు అంటా ఉన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు అనిపిస్తూ ఉంది. ఆ సింహం క్రొవ్వు మెదడు తింటా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి, అది సాధించానటువంటి ఆ కోరిక ఆనందం దానిలో ఉంటుంది. ఈరోజున దేవుని వాక్యం నీకు అలా ఉందా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు అనుభూతి నువ్వు పొందుకుంటున్నావా? దేవుని శక్తి నువ్వు పొందుకుంటున్నావా? లేకపోతే దేవుని వాక్యం నీకు ప్రపంచంలో చాలా బోరింగ్ సబ్జెక్ట్లా అనిపిస్తుందా? కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించినప్పుడు టైం చూసుకున్నప్పుడు 2, 3, 4 అయిపోతూ ఉంటుంది. అప్పుడే 4 అయిపోయిందా? అప్పుడే ఇంత సమయం అయిపోయిందా? ఎస్. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం ఒక గనిలాంటిదని చెప్తా ఉన్నాను, ఒక భూభాగం నువ్వు ఎంపిక చేసుకున్నావు, ఆ భూభాగంలోంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి మినరల్స్ నువ్వు తీయాలనుకున్నప్పుడు పైప్ ఏం దొరకవు. పెట్రోల్ పైప్ ఏం దొరుకుతుందండి? లేకపోతే బంగారం పైప్ ఏం దొరుకుతుందా? పైప్ ఏం నీకు దొరికేటువంటి ఏంటి తెలుసా? చిల్ల పెంకులు, ఆ తర్వాత పేక ముక్కలు, పేపర్లు, చెత్త కాగితాలు అన్నీ కనబడతాయి పైన. అంతేగాని వెన్ యూ గో డీపర్ అండ్ డీపర్, లోపలికి వెళ్ళినప్పుడు శ్రేష్టమైన అంశాలు నీకు బోధపడతా ఉంటాయి. దేవుని వాక్యం కూడా గని లాంటిది, నువ్వు లోపలికి వెళ్ళి త్రవ్వుతా ఉన్నప్పుడు శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మనకు బయటపడతా ఉంటాయి. గట్టిగా చెప్పకూడదా? దేవుని మహాకృపను బట్టి క్రైస్ట్ టెంపుల్లో దేవుని వాక్యం లోతుల్లో తీసుకెళ్ళి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు, భక్తుడు అంటాడు నీ వాక్యంలో ఆశ్చర్య సంగతులు నాకు తెలియచేయా, నీ వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మర్మాలు నాకు తెలియచేయండి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన బోధపరుస్తాడు. దేవుని మహాకృపను బట్టి మన సంఘంలో దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఉంది. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఉంది. మొదటి ఆదాము అయితే ఒక తోటలో శోధించబడ్డాడు, కానీ రెండవ ఆదాము కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అరణ్యములో శోధించబడ్డాడు. ఖచ్చితమైన వాక్యం ద్వారా మీ జీవితాలను కట్టుకోవాలనుకుంటున్నారా? ఆత్మతోను సత్యముతోను ప్రభుని ఆరాధించాలనుకుంటున్నారా? స్వస్థత, విడుదలను, అభిషేకమును పొందాలనుకుంటున్నారా? వ్యసనాల నుండి, రుణబాధల నుండి విడుదల కావాలా? అయితే రండి, ప్రతి ఆదివారం 2500కు పైగా దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తున్న జీవము గల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్, మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. ప్రతి నెల 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగును. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాల్వ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. మా ఫోన్ నెంబర్ 888-6000-999.